గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ షో. ఈరోజు మన గెస్ట్ కిషన్ రెడ్డి, లష్కర్ కే చౌకీదార్. కిషన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు, 39 ఏళ్ళు పార్టీ ఆవిర్భవించి, కోయిన్సిడెన్స్ అయినా కానీ పార్టీ జర్నీలో మీ పాత్ర ఏంటి ఒకసారి రివ్యూ చేసుకుంటే. ఎందుకంటే కిషన్ రెడ్డి నేషనల్ లెవెల్ లీడర్, చూడు మళ్ళీ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్కి వెళ్తున్నారు, మీ రోల్ ఏంటి పార్టీ వృద్ధిలో? పార్టీ ప్రారంభం రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను పార్టీకి అంకితభావంతో, క్రమశిక్షణతో, పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆ బాధ్యత నిర్వర్తిస్తూ వచ్చాను. దాని కారణంగానే ఈరోజు నేను పార్లమెంట్లో పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి స్థాయికి ఎదిగాను. అంతకుముందు జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో యోజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ రకంగా పార్టీలో 1980 నుంచి ఈరోజు వరకు ఆంధ్రలో ఈ 4 సంవత్సరాలు వదిలేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో నా ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం జరగలేదు. అన్ని కార్యక్రమాల్లో పూర్తి భాగస్వామ్యంతో, ఎవరు అధ్యక్షులు ఉన్నప్పటికీ, అది డిఎస్పీ రెడ్డి గారు కావచ్చు, పివి చలపతిరావు కావచ్చు, బంగారలక్ష్మి గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, విద్యాసాగర్ గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, ఎవరు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ అందరి దగ్గర అదే పద్ధతిలో పూర్తి ఇన్వాల్వ్ అయ్యి పనిచేశాను. ఎక్కడ విషయాలు కూడా ఎవరికి ఇంకోటి చెప్పే అలవాటు నాకు లేదు. నాకంటూ గ్రూప్ లేదు, నేనే అందరు గ్రూప్ అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా అందరి నోట్లల్లో నాలుకగా పెరిగాను. ఈరోజు అదే పార్టీకి ఏ ఆఫీసులో అయితే చిన్న కార్యకర్తగా చేరానో అదే ఆఫీసులో పార్టీ అధ్యక్షుడిగా కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూర్చున్నాను. ఈరోజు పార్టీ మరింత ఢిల్లీకి, పార్లమెంటుకు పంపాలనే దృక్పథంతో ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించింది. నేను ఎవరిని అడగల, కానీ ప్రత్యర్థులు డబ్బులు విపరీతంగా వెదజల్లుతున్నారని వార్తలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి ఎక్కడ అసలు డబ్బులు పెట్టట్లేదు అంటున్నారు? కిషన్ రెడ్డి పెట్టట్లేదా, పార్టీ ఇవ్వట్లేదా, డబ్బు ప్రభావాన్ని ఎలా ఎదుర్కోగలను అనుకుంటున్నారు? మా పార్టీ పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సాంప్రదాయం ఆల్ ఇండియాలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నార్త్ ఇండియాలో, లేకపోతే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో ఏ రకంగా డబ్బులు ఖర్చు పెడతారో దేశమంతా అదే రకంగా ఉంటుందనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ ఈరోజు డబ్బు ప్రభావం రాజకీయాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం, మల్కాజీలు కావచ్చు, అంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ను, సిట్టింగ్ ఎంపీస్ను కాదని మొత్తం డబ్బులు ఉన్నటువంటి 100 క్రోర్స్ క్లబ్ అని పెట్టి ఆ డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మంచిది కాదు. రానున్న రోజుల్లో ఎవరు కూడా, ఉదాహరణకు మీరు రాజకీయాలకు వచ్చి సేవ చేయాలనుకుంటే మీరు భవిష్యత్తులో ఏ సీట్లో కూడా పోటీ చేసే పరిస్థితి ఉండదు. నేను మంచివాడిని, నేను టీవీలో బాగా నీతి నిజాయితీతో వాదించాను, రేపు ఎలక్షన్స్లో కూడా అదే ఉందానంటే నడవడం రాజకీయాల్లో. ఆ పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గపు పద్ధతి ఈరోజు రాజకీయాల్లో మన దక్షిణ భారతదేశంలో వచ్చింది. దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఏ లక్ష్యంతో అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన చేశాడో, ఏ లక్ష్యం కోసమైతే స్వతంత్ర సమరయోధుడుగా మరి గాంధీ మహాత్ముడు ఆ రోజు ఒక ప్రభావం దేశ ప్రజల్లో, భారతీయులు తీసుకొచ్చాడో, ఈరోజు ఎక్కడ పోతుందండి? డబ్బులతోటి ప్రభావం తీసుకొస్తామంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తామంటే ఎట్లా అవుతుంది? ఈరోజు మనం హైదరాబాద్లో చూడండి, ఎన్ని హోర్డింగ్స్ పెట్టారు, 100 హోర్డింగ్స్, ఎక్కడ చూసినా ఒక్కటి కూడా ఖాళీ ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెడుతున్నారు పార్టీ? కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరి పార్టీ అయినా, మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కూడా డబ్బు ప్రభావం రాజకీయాల్లో తగ్గకపోతే నిజమైనటువంటి సేవ చేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఈరోజు చాలా సమస్యలు ఎదుర్కొంటారనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. బీజేపీ సీటు దత్తాత్రేయ గారు పార్లమెంట్ ప్రాతినిధ్యం ఇస్తున్నారు, మంచి మినిస్టర్గా కూడా పనిచేశారు కొంతకాలం. సో యాంటీ క్యాంపెయిన్స్ ఉందనుకుంటున్నారు అక్కడ సికింద్రాబాద్లో ఎంపీ మీద, ఎందుకంటే అభివృద్ధి జరగలేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. వాస్తవంగా ఎంపీ రోల్ అనేటువంటిది పాలసీ పరంగానే ఉంటుంది తప్ప దేశంలో ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ పరంగా ఎంపీ రోల్ తక్కువగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడము, ఎంపీ నిధులతో ఆ యొక్క పాలసీలు చేయడం. అయినప్పటికీ కూడా సికింద్రాబాద్లో దత్తాత్రేయ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఈరోజు కృష్ణా వాటర్ వచ్చిందంటే హైదరాబాద్కు దత్తాత్రేయ గారు రోజు కేంద్ర నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి హడ్కో ద్వారా, ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండి హడ్కో నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కృష్ణా నదిలో తీసుకురావడం శ్రీకారం చుట్టారు. ఎంఎంటీఎస్ కూడా ఎంఎంటీఎస్ వారు ఉన్నప్పుడు చేశారు. ఈరోజు ఏసీ హాస్పిటల్ కావచ్చు, ఏసీ మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకపోతే వాల్మీకి అంబేద్కర్ ఆవాసం, మీరు హైదరాబాద్లో కనిపించేటు ఐన్లు మాత్రమే వాజ్పేయి గారు వచ్చి లాల్బహదూర్ స్టేడియంలో
వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చూడండి ఎంత మంచి అద్భుతమైన పేరు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాగానే ఆ పేరు తీసేసి ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. కాబట్టి ఆ రకంగా దత్తాత్రేయ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా మాకు యాంటీ ఇన్కంబరెన్స్ అనేటువంటి ప్రసక్తి ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రతిరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద వ్యతిరేకత అనేది ఉండదు. అంటే కిషన్ రెడ్డి కూడా 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంబర్పేట అంటే కిషన్ రెడ్డి అంటే అంబర్పేట. ఏ సామాన్య మనిషి కాల్ చేసినా కానీ అందుబాటులో ఉండేవారు. అలాంటి కిషన్ రెడ్డి, ప్రజలకు సేవ చేసిన కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటం పాలయ్యారు? ఒకటి, ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది, నా మీద ప్రజలకు విశ్వాసం ఉంది. కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మధ్యలో ప్రభుత్వం చాలా నీచంగా వ్యవహరించింది. సుమారు 60,000 పైచిల కోట్లు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో సర్వే చేయించి, ఇప్పుడు ఆంధ్రలో ఏదో చర్చ జరిగిందో సర్వే చేయించి ఓట్లని తీశారు. మేమనుకున్నాం సహజంగా పోయి తీసేసారేమో, ఎవరైనా డబ్బులుంటే తీశారేమో, ఎవరైనా ఇల్లు కాల్ చేస్తే తీశారనుకున్నాం. పోలింగ్ రోజు దాకా తెలియదు. పోలింగ్ రోజు చూస్తే అందరి దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి, అందరు అక్కడే నివాసం ఉంటున్నారు. మెజార్టీ ప్రజలు 40,000 మంది ప్రజలు అక్కడే నివాసం ఉంటున్నారు, అందరి దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి. కానీ పోలింగ్ బూత్లో వెళ్తే వాళ్ళ పేరు డిలీట్ అని రాసి ఉన్నది. ఈ రకంగా బీజేపీకి రావాల్సినటువంటి ఓట్లు తీశారు ఒక పథకం ప్రకారం. అదే కాకుండా మజ్లిస్ పార్టీ పోటీ చేసేది ఎప్పుడు కానీ అంబర్పేటలో ముస్లింస్ ఎక్కువగా ఉన్నారనేటువంటి దృక్పథంతో పోటీ చేసేది. వాళ్ళు ఈసారి పోటీ చేయకుండా టీఆర్ఎస్ కొట్టేశారు. మూడోది, కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థి లేడు. కోదండరామ్ గారు అభ్యర్థి, ఆయన ఎక్కడ కనిపించలేదు. ఆయనకు వచ్చింది 3,000 ఓట్లు అభ్యర్థికి. ఈ రకంగా అనేక రకాలుగా కర్ణుని చావుకు కారణాలు అన్నట్టు ఓట్లు డిలీట్ కావడం సేమ్ రిపీట్ అవుతుందేమో. సికింద్రాబాద్లో కూడా ఎంఐఎం లాస్ట్ టైం పోటీ చేసింది, 140,000 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ఎంఐఎం లేదు, సో ఆ ఓట్లన్నీ మరి ఏమవుతాయి? టీఆర్ఎస్కి వెళ్తాయా? న్యాచురల్గా టీఆర్ఎస్కి వెళ్తాయి, న్యాచురల్గా అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే చాలా అపవిత్రంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసింది. టీఆర్ఎస్ ఏ రకంగా ఒక వర్గం పట్ల విద్వేషాన్ని చిమ్ముతూ మరి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే అటువంటి టీఆర్ఎస్ని చట్టా పట్టాలు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్పాడు కేసీఆర్ గారు, నేను అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక విమానాన్ని అద్దెకు తీసుకున్నాం, పార్లమెంట్ ఎలక్షన్స్లో దేశమంతా తిరుగుతాం, దేశంలోని ముస్లింలు ఏకం చేస్తాం. ఇది మాట ఆయన, ముస్లింలందరూ ఏకం చేసి ఈరోజు మేము వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి ప్రభుత్వంలో మార్పు తెస్తాము, దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తామన్నారు. ఈ రకంగా ఒక మతపరమైనటువంటి పార్టీ, రజాకర్ల వారసత్వంతో వచ్చినటువంటి పార్టీ, హిందువులందరినీ లేకపోతే ఈ దేశ భారతీయులందరినీ 15 నిమిషాలు పోలీసు విడ్రా చేస్తే వీళ్ళందరి సంగతి చూస్తూ ఉన్నటువంటి పార్టీ నాయకులను వెనుకేసుకొచ్చి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడము టీఆర్ఎస్ పార్టీ. ఏమైనా సరే ఎలక్షన్స్ ఆయన ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ గారికి ఇంకో ఆలోచన ఉండదు. ఓట్లు ఓట్లు ఓట్లు, ఎంతసేపు ఓట్ల గురించి ఆలోచన చేస్తారు? ప్రత్యర్థి పార్టీలు దెబ్బతీసేటువంటి ప్రయత్నం. ఈరోజు తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది, చాలా విచారకరం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు ప్రభుత్వం అనే దానికి సమాజంలో రెండు కళ్ళు ఉండాలా, ఒకటి ప్రభుత్వం ఒకటి ప్రతిపక్షము. ఆ రెండు కళ్ళు ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా ముందుకెళ్తుంది అనేటువంటిది, ఎందుకంటే అంకుశంలాగా ప్రతిపక్షం ఉండాలనేది ఆయన కోరిక. వ్యవస్థలో ఆ రకంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు. కానీ ఈరోజు కౌన్సిల్లో ఏం చేశారండి, మొత్తం ఎమ్మెల్సీలందరినీ కూడా చేర్చుకున్నారు. మొన్న జీవన్ రెడ్డి గెలిస్తే ఒకటి అయింది కాంగ్రెస్, అంతకుముందు బీజేపీ ఒకటే ఉండేది. నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 19 మంది గెలిపిస్తే 9 మంది చేరిపోయారు. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు ఏమంటున్నారు, 16+1 ఎవ్వరు ఉండొద్దు, మేమే ఉండాలి. 6 కాదు 16 రా దేశంలో ఆలోచన చెప్తున్నారు. కేసీఆర్ సారు 16, ఢిల్లీ సర్కారు. ఇది ఈ రకంగా అంటే ఏ పార్టీ ఉండొద్దు, మేము మా కుటుంబం. ఇంకోటి అంటాడు ఆయన, మీకు గులాబీలు కావాలా గులాంగిరి కావాలా? కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటున్నారు. నేనన్నాను ఇది గులాంగిరి కాదు, టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తే కేసీఆర్ కుటుంబాన్ని గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగేది ఉండదు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, 16 అంటున్నారు కదా వాళ్ళు, 16 1 17 ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి 15 ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ 15 సీట్స్ టీఆర్ఎస్ ఉన్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ కిషన్ రెడ్డి గారు. సో కేటీఆర్ ఇందాక మాట్లాడుతూ అసెంబ్లీలో చెల్లని కాసులు పార్లమెంట్కి చెల్లుతాయా, సో కిషన్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు, ప్రధాని మోడీ అయ్యేది లేదు, ఢిల్లీ సర్కారు మందే అంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక వైఖరంత ఉందా అని అడుగుతాను. నన్ను విమర్శించే ముందు మీ పార్టీ ఏం చేస్తుందో ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకో. తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు, వాళ్ళకి ఆలోచన లేదు, జ్ఞాపకశక్తి లేదు, పేపర్లు ఉండవు, డాక్యుమెంట్స్ ఉండవు అనుకుంటారేమో.
చాలా మీరు ఖమ్మంలో ఎవరికి ఇచ్చారండి? మొన్న ఓడిపోయినటువంటి అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇచ్చారు నామ నాగేశ్వరరావు గారికి. మీరు పెద్దపల్లిలో ఎవరికి ఇచ్చారండి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కదా. అక్కడేమో మీ పార్టీ చాలా బాగా చెల్లని రూపాయి చెల్తుంది, సికింద్రాబాద్లో చెల్లరా. కాబట్టి సికింద్రాబాద్లో ఖచ్చితంగా నాది కుట్రతో ఓడించారు. అయినప్పటికీ కూడా 1016 ఓట్లతే గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు, 1016 ఓట్లతో ఓడిపోయా నేను. మోసం చేసి ఓడించారు. అయినప్పటికీ కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓట్లు తీశారని కూడా అంతే, ప్రజల తీర్పుని శివసాగ ఇచ్చాను. ఈరోజు మీరు ఏమంటున్నారు, అంబర్పేట చెల్లని రూపాయి సికింద్రాబాద్ చెల్లుతుంది అంటే మీ పార్టీలో అక్కడ చెల్లుతుంది ఇక్కడ చెల్లదా? చెల్లి చూపిస్తాను. తెలియదు, సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఏంటో, కిషన్ రెడ్డి రూపాయి ఏ రకం చెల్లుతో ఓటేసి నిరూపిస్తారు. కానీ రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు కమలం కారు ఒకటే, మోడీ బి టీము కేసీఆర్, కాంగ్రెస్ లోకల్ లీడర్ అన్నారు కలవ కుంట్ల అంటే కలవు పువ్వు ఇక్కడ కుంట్ల అని. అసలు కాంగ్రెస్ పార్టీయే బి టీము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వాళ్ళందరూ మళ్ళీ కేసీఆర్ దగ్గరికే వస్తారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలని అడుగుతున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజల ఓటు అడిగే ముందు ఈరోజు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి 2014 ఓటేస్తే వాళ్ళందరూ టీఆర్ఎస్లో చేరిపోయారు. మొన్న 2018 ఓట్లేస్తే 19 మందిలో 9 మంది ఇప్పటికే చేరిపోయారు. ఈ కాంగ్రెస్ ఓటు ఎందుకు వేయాలండి? కాంగ్రెస్ ఓటు అడిగే నైతే కాకుండా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తున్నారు. కాబట్టి గాంధీ భవన్ మధ్యలో ఎందుకు మధ్యది? అసలు తెలంగాణ కాంగ్రెస్ని తీసుకొచ్చి టీఆర్ఎస్లో మెర్జీ చేస్తే సమస్యనే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈ పార్టీ కొట్టేసిన ఆ పార్టీ కొట్టుకొచ్చిన అందరు మళ్ళీ గులాబీ జెండాలు కంపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల తీర్పును చెలగాట మారుతూ ప్రజల తెలంగాణలో అన్ని పార్టీలు ఫిరాయించారు ఎక్సెప్ట్ బీజేపీ. లాస్ట్ టైం మీరున్న 5 గ్రామాలు అందరూ అంతే కదా. బీఎస్పీ చేరిపోయింది, వైఎస్ఆర్సీపీ చేరిపోయింది, టీడీపీ చేరిపోయింది, కాంగ్రెస్ చేరిపోయింది, చివరకు సిపిఐ ఒకటి ఉంటే సిపిఐ కూడా చేరిపోయారు. ఇంత దుర్మార్గంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంటే ఈరోజు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము ఓటేసి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే, మేము ఓటేసి ఒక ఎంపీని గెలిపిస్తే, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ దగ్గర ప్రమాణం చేసి నేను రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఆ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను కనీసం రాజీనామాలు చేయకుండా మంత్రులు చేయించినటువంటి ఘనత కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సికింద్రాబాద్లో నేను చెల్లై రూపాయిని కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆదరాభిమానులతో, హైదరాబాద్ ప్రజల ఆదరాభిమానులతో, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అది హిందూ రాష్ట్రం మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే కోస్తా జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, రాయలసీమ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు. కానీ సెటిలర్స్ అంతా బీజేపీ మీద కోపంగా ఉన్నారంటున్నారు, స్టేటస్ ఇవ్వలేదు, జగన్తో కేసీఆర్తో మోడీ కుమ్మక్క అయిపోయారని కోపం. అసలు హైదరాబాద్లో అలాంటి పరిస్థితి లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ గురించి ఆలోచన చేస్తారు. హైదరాబాద్లో ఏ వ్యక్తి అయితే హైదరాబాద్ అభివృద్ధి చేయగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే హైదరాబాద్ మరి ఈరోజు ఇమేజ్ నిలబెట్టగలుగుతాడో, ఖచ్చితంగా హైదరాబాద్ ప్రతిష్ట పెంచగలుగుతాడో, హైదరాబాద్ అభివృద్ధి దోహపడతాడో, వాళ్ళు ముగ్గురు అభ్యర్థులు ఉన్నాం రాజకీయ పార్టీలో. ఇండిపెండెంట్ చాలామంది ఉండొచ్చు, ముగ్గురు అభ్యర్థులు బేరీజ్ వేసుకొని ఎవరి గుణగణాలు ఏంటి, ఎవరి వ్యవహారం ఏ రకంగా ఉంది, నా 15 సంవత్సరాలు నేను గత ఎమ్మెల్యేగా ఏ రకంగా పనిచేశాను, అవన్నీ బేరీజ్ వేసుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు స్వచ్ఛందంగా. మీరు ఎవరినైనా కనుక్కోండి. ప్రధాన ప్రత్యర్థి మంత్రి కొడుకు కదా, 2 నెలల క్రితం భారీ మెజార్టీతో గెలిచారు సనత్ నగర్ నుంచి. నేను వ్యక్తుల గురించి మాట్లాడాను కానీ అదే కలిసి వస్తుంది. అంటే నేను అందబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి కదా, అదే కలిసి వస్తుంది. మంత్రి, ఆయన కొడుకు, ఎంపీ, వాళ్ళ బ్యాక్గ్రౌండు, వాళ్ళ ట్రాక్ రికార్డు, లేకపోతే ఇతరుల ట్రాక్ రికార్డు, నా ట్రాక్ రికార్డు అన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎవరైతే సికింద్రాబాద్కు నిజమైనటువంటి చౌకీదారుగా ప్రజలకు సేవ చేస్తారో ఆలోచించి తప్పకుండా ఈరోజు నా వైపు వస్తున్నారు చాలామంది స్వచ్ఛందంగా. ఎక్కడ కూడా వాలంటీర్స్ వాలంటీర్ వాళ్ళు వచ్చి నేను నిన్న పార్క్ వెళ్ళాను వాకర్స్ కలవడం కోసం. నాకంటే ముందు ఒక బ్యాచ్ ఉన్నది. ఎవరంటే వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారు, నాకు ఎప్పుడు తెలియదు వాళ్ళు ఎవరు. మీరంటే మేము వాలంటీర్స్ సార్, ఇట్లా నమో అగేన్ అని వాలంటీర్స్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆ రకంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఉత్తరాది వాళ్ళు, మార్వాడీలు, ఓటర్లు అంతా మీ వైపు ఉన్నారు, కానీ మిగిలిన అన్ని రకాలుగా కూడా టీఆర్ఎస్ బలంగా పనిచేస్తున్నాను అంటున్నారు. ఎక్కడ లేదండి, మజ్లిస్ పార్టీ సపోర్ట్ కారణంగా కొంత ప్రాబ్లం ఉంది. మజ్లిస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. హైదరాబాద్లో మేము ఉండాలి, సికింద్రాబాద్లో బీజేపీ ఉండదు, హైదరాబాద్ అప్పుడు మొత్తం ఆ కంట్రోల్కి వస్తుంది అనేటువంటి విధంగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ గత అనేక సంవత్సరాలు గెలుస్తుంది, సికింద్రాబాద్ బీజేపీ మేము గెలుస్తున్నాం. కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే కుట్రతోటి ఈరోజు మజ్లిస్ పార్టీ చాలా తతంగా నడిపిస్తూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు అందరూ పోతున్నారు, అందరూ దారుసారంకి వెళ్తారు. దారుసారంకి వెళ్ళి ఏమే టీఆర్ఎస్ క్యాండిడేట్లంతా కూడా
అసద్దునవేసి పొగుడుతారు. ఇంద్రుడు చంద్రుడు ఆయన కారణంగా మా పార్టీతో వచ్చింది, ఆయన కారణంగా మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కారణంగా మాకు టికెట్ దొరికింది అని చెప్పి పొగుడు. కేసీఆర్ ప్రధాని కూడా అవుతారంటున్నారు, ఓవైసీ అంటున్నారు, ఆయన అంటున్నారు మోడీతో పోలిస్తే రాహుల్తో పోలిస్తే కేసీఆర్. మేము ప్రధానమంత్రి కదా, కనీసం మా నాన్నగారు ఉప ముఖ్యమంత్రి కూడా కాలేడా అని ప్రశ్నించినారు. కనీసం ఉప ముఖ్యమంత్రి ప్రధాన కాదా, కావచ్చు తప్పేం లేదు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఈ దేశంలో. ఓవైసీ కేంద్ర మంత్రి అట కదా, ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఓవైసీ గారు కేంద్ర మంత్రి చేస్తానని చెప్పి ఎవరు ఆదాయం ఇచ్చారు, కేసీఆర్ గారు ఆమె ఇచ్చారు. అందుకే కేసీఆర్ వెనుక తోకంట తిరుగుతున్నాడు ఓవైసీ. కాబట్టి ఎవరైనా కావచ్చు, ఫెడరల్ సిస్టంలో అసలు 16 సీట్లు రానే రావు. ఆయనకు మా అంటే 5-6 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, లేకపోతే పక్కకు ముందు ఒకటి పోతే 6 మిగులుతుందో కూడా తెలియదు ఆయనకు. 16లో 1 తీసేస్తే 6 మిగులుతుందా, లేకపోతే 6 తీసేస్తే 1 మిగులుతుందా తెలియదు. ఒకసారి వాతావరణం వస్తే, నేను ఎందుకు చెప్తానంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా కేసీఆర్ చుట్టూ జరిగాయి, తెలంగాణ చుట్టూ జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ లేకపోతే ఇంకో ప్రతిపక్షం కానీ ఇక్కడ సిపిఎం మోడీ చుట్టూ జరుగుతున్నాయంటారా? అప్పుడు ఏమైంది, ప్రధానంగా మేము ప్రతిపక్షంగా మా అభ్యర్థి ఇతను, లేకపోతే మేము కాంగ్రెస్ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా మేము నిలబడతాము అనేటువంటి విశ్వాసం మేము తెలంగాణ ప్రజలకు ఇవ్వలేకపోయాము. మా పార్టీకి మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా మనకు తెలిసినంత ఇవ్వలేకపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆరే కంటిన్యూ అయితే బాగుంటుంది అనేటువంటి విషయం చర్చ జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి బీజేపీకి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు, ఏ పార్టీ కూడా మా ప్రధానమంత్రి ఇతను అని ప్రకటించే పరిస్థితి లేదు. ఎన్నికలు ప్రకటించాయి, ఇంకో 3 రోజుల తర్వాత పోలింగ్ జరుగుతుంది. కానీ ఏ పార్టీ కూడా మా ప్రతిపక్షాల తరఫున పలానా అభ్యర్థి ప్రధానమంత్రి క్యాండిడేటు అనే విషయం కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనేక కూటమిలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా, ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయినాయి పార్టీలన్నీ కూడా. ఇవి ప్రాంతీయ పార్టీలు కావు, మరి ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలు. కాబట్టి ఇవి ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి సమర్థమైనటువంటి నాయకుడు అనేటువంటి విషయంలో ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారు భారీ మెజార్టీతో మొన్న టీఆర్ఎస్కి ఏ రకంగానైతే సీట్లు, అదేవిధంగా ఓట్లు ఏ రకంగా అనుకున్నదానికంటే ఎక్కువగా, వాళ్ళు అనుకున్నదానికంటే ఎక్కువ వచ్చాయో, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దేశంలో అదే రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి సికింద్రాబాద్లో కానీ లేకపోతే తెలంగాణ జిల్లాలో కానీ ఉత్పన్నమవుతుంది. సో మీరు నేషనల్ పాలిటిక్స్లో ఉన్నారు చాలా కాలం, మీ దగ్గర పనిచేసిన జూనియర్లు, మీ ఆఫీస్ సెక్రటరీగా చేసిన వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు నేషనల్ పాలిటిక్స్కి వెళ్తుంటే వాళ్ళకి మీరు జూనియర్ అయినట్టు ఉండదు? జూనియర్ సీనియర్ అని ఏముండదు. నాకు తెలిసి చాలామంది సెంట్రల్ మినిస్టర్లు మీ దగ్గర చేశారు, చాలామంది ఆఫీస్ గారు, చాలామంది పనిచేసిన నా దగ్గర పనిచేసిన వాళ్ళు, నేను పార్టీతో మాట్లాడి సీట్ ఇప్పించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అయ్యారు. యువమోర్చ కోట కింద, భారతీయ జనతా యువమోర్చ కోట కింద అప్పుడు కొంతమంది యూత్కు టికెట్ ఇవ్వాలని షానవాజ్ హుస్సేన్ మీ ఆఫీస్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉండేవాడు, ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు వాజ్పేయి గారి హయాంలోనే. కాబట్టి ఆ రకంగా కొంత మా జూనియర్స్ ఉన్నప్పుడు కూడా నాకు ఢిల్లీ టు గల్లీ, గల్లీ టు మళ్ళీ ఢిల్లీ, వాస్తవంగా అందరూ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తారు. నేను గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాను, మళ్ళీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చాను. ఈరోజు తెలంగాణ సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళు నన్ను గెలిపిస్తే తప్పకుండా గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తాను. తెలంగాణకు అనేక రకాలుగా నా కాన్స్టిట్యున్సీ కానీ తెలంగాణకు కానీ నాకు ఉన్నటువంటి పరిచయాలు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగానే వస్తుంది, నాకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా అనేక రకాలుగా నేను తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి గెలిస్తే కిషన్ రెడ్డి తెలంగాణ స్టేట్కి ఇవ్వాలి మంత్రి, ఎందుకంటే దత్తాత్రేయ మొన్నటి వరకు ఉన్నారు, తీసేశారు కాబట్టి ఒక ఇది ఉంది. సో ఈయన మంత్రి అవుతారు, రైల్వే మంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కేటీఆర్ చెప్తున్నారు ఈయన ఎంపీ ఆవిడ మంత్రి ఆడ అవుతాడు, ఆయన ప్రధాని కూడా అయ్యే అవకాశం లేదు, కారు సారు ఢిల్లీ సర్కారు. సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేలా ఉందంటారా? కారు ఎందుకంటే 2 MP సీట్లతో తెలంగాణ తెచ్చాము, 16 MP సీట్లతో పీఎం ఎందుకు అవ్వని? కారు 16 ఢిల్లీ సర్కారు అంటున్నా, కారు 16 తెలంగాణ ప్రజల ఓటు బేకారు, ఎందుకంటే కారుకి వేస్తే బేకార్ అవుతుంది ఈరోజు. ఎందుకంటే గతంలో కూడా మీరు 14+ ఉన్నారు, మీరు మీ మిత్రపక్షం ఏదైతే ఎంఐఎం ఆల్రెడీ 14+ ఉన్నారు, 14+ ఒకటి ఉంది వాళ్ళకు, అంటే 14+ 15 సీట్లు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి మీరు ఇంకొక సీటు పెరిగినంత మాత్రాన ఏమొస్తుంది? అసలు టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు, ఓడిపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి మీరు చూపుడు గుర్రాలుగానే ఉంటారు తప్ప, ఎంతమంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ చూపుడు గుర్రాలుగానే, వైట్ ఎలిఫెంట్ లాగానే ఉంటారు తప్ప తెలంగాణకు ఏమాత్రం లాభం జరగదు, వీళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు. కాబట్టి ఖచ్చితంగా అదే భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది.
కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో సొంతంగా తమంతట తాము కమలం గుర్తు మీద రాకపోయినప్పటికీ ఆంధ్రాలో జగను, ఇక్కడ కేసీఆర్, అక్కడ నవీన్ పట్నాయక్ మీద ఆశలు పెట్టుకున్నారు అని. సో సీరియస్గా అధిష్టానం నుంచి మీకు సపోర్ట్ ఉందా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్కి మోడీకి అవగాహన ఉంది అనే కోణంలో మాట్లాడితే లక్ష్మణ్ కిషన్ లాంటి వాళ్ళు గెలుస్తారేమో, టీఆర్ఎస్ సీరియస్ ఫైట్ చేయదేమో అన్నారు, కానీ అర్థమైంది చెప్పినట్టు చాలా సీరియస్ ఫైట్ అయింది కదా. లేదనే విషయం అర్థమైంది అంటే మిమ్మల్ని ఓడించారని చెప్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మాకు ఏ రకమైనటువంటి ఒప్పందం లేదు. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా మన టీఆర్ఎస్ పైన అద్భుతంగా టీఆర్ఎస్ ఏ రకంగా అవినీతి పాల్పడుతుందో, ఏ రకంగా కుటుంబ రాజకీయాలు చేస్తుందో, ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తుందో చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఎల్బీ స్టేడియంలో ప్రసంగించిపోయారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అనేది పచ్చి అవకాశవాద పార్టీ. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఎప్పుడు ముంచుతారో తెలియదు. అందరిని ముంచారు, ఆయన ముంచని పార్టీ లేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ, అందులో ఆయన మజ్లిస్ పార్టీ తోక పట్టుకొని తిరిగిన రోజులు అటువంటి పార్టీ గురించి కనీసం ఆలోచించాం. మేము కలవడం వేరు, ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. సో టైం లేదు, ఇంకా 2-3 రోజులే ఉంది. మీరు అన్ని చోట్ల తిరిగారా, ప్రచారం నిర్వహించారా? చివరి నిమిషంలో అభ్యర్థిగా ప్రకటించారు. అందులో మొదటి ఫేజ్, ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్స్ రావడం ఏదైతున్నదో నేను కాన్స్టిట్యూన్సీ అంతా తిరగలేకపోయాను. తిరగాలని నేను అదే ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 3 సార్లు తిరిగాను. ఒక ఓటర్ను 3 సార్లు కలిసేవాని నేను. ఆ రకమైనటువంటి సాంప్రదాయం నడుచుకుంటూ కలిసేవాని. ఇప్పుడు అనేకమైనటువంటి వందలాది బస్తీలు, వేలాది అపార్ట్మెంట్స్ తిరగాలంటే ఈ తక్కువ సమయంలో, ఈ 15 రోజుల్లో 14 రోజులలో మానవ సాధ్యం కాదు. కాబట్టి నేను ప్రజలను మీ టీవీ ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాను. నేను కలవాలని ఉన్నప్పటికీ కూడా రాలేకపోతా ఉన్నాను. ప్రజలు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా గెలిచిన తర్వాత అన్ని ఏరియాలు తిరుగుతాను, నాకు ఆ పట్టుదల ఉంది. ప్రజలకు సేవ చేయాలి. నేను నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలామంది నన్ను విమర్శించేవాళ్ళు. మీరు కూడా అన్నట్టున్నది, మీరు అంబర్పేటకు ప్రెసిడెంటా, తెలంగాణ ప్రెసిడెంట్ అన్నారు. కానీ నాకు ఓటేసినటువంటి ప్రజల పట్ల ఒక నిలైనటువంటి గౌరవం ఉంటుంది, ఒక అభిమానం ఉంటుంది. ఆ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, నాకు ఓటేసినటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి పట్టుదల ఉంటుంది. ఉదయం నేను ఇంటి నుంచి 9 గంటల లోపల 8 గంటల లోపల బయటకు వెళ్ళకపోతే ఏదో పొరపాటు చేస్తున్నాను, ఇంకా ఇంట్లో ఉన్నాను, నాకు ఓటేసినట్టు ప్రజలు ఏమనుకుంటారో అనే భయం. ఉదయం సాయంకాలం నేను ఒకవేళ 9 గంటల కంటే ముందు ఇంటికి వెళ్తే, మీరు అంబర్పేట బాగా చేశారు. ఎందుకంటే నా ఫ్రెండ్, నా కొలీగ్ వాళ్ళ ఇంట్లో మెయిడ్కి ఏదో చిన్న పని ఉందని మీకు ఒకసారి ఫోన్ చేస్తే గంటలో మీరు ఫాలోఅప్ చేసి మళ్ళీ పని అయిందని చెప్పారు. అట్లా వర్క్ చేశారు. కానీ అక్కడ అసెంబ్లీలోనే ఓడిపోయిన పరిస్థితుల్లో ఒక ఇదేంటంటే హై లెవెల్లో బీజేపీకి టీఆర్ఎస్కి అవగాహన ఉంది, సో అంత సీరియస్గా మిమ్మల్ని తీసుకోరా అని ఒక ఉద్దేశం. ఆ రకంగా సికింద్రాబాద్లో మళ్ళీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారా? ఈరోజు ఆ పరిస్థితి రాదు. టీఆర్ఎస్ను మెజార్టీ ప్రజలు లెక్కలోకి తీసుకోవడం లేదు. వాళ్ళు ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టి ప్రయత్నం చేయాల్సిందే తప్ప మజ్లిస్ సహకారంతో పోటీలో ఉన్నారు తప్ప, వాస్తవంగా ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వచ్చేదేం లేదు, తెలంగాణకు ఓడిపోతే వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఉన్నారు. కిషన్ రెడ్డి చౌకీదార్ కిషన్ రెడ్డి పార్లమెంట్కి వెళ్తారు వాస్తవం. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి మనం గెలిస్తేనే ఖచ్చితంగా సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేయాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ ఓటర్స్ బీజేపీకి నాకు అనుకూలంగా ఓటేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.